అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భలే చెప్పారండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అలాగే నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ హ్యాండిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా ఫాలో అవ్వండి. ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే, సంక్రాంతికి ఊర్లో ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అయి పెడతారు కదా, ఫ్యామిలీ ఫంక్షన్స్ చేస్తారు కదా, ఆ వీడియో అనమాట. ఆ మ్యారేజ్ అయ్యాక మురుమూల్లో ఇదే ఫస్ట్ సంక్రాంతి ఫంక్షన్ అనమాట, ఫ్యామిలీ ఫంక్షన్. ఇదే ఫస్ట్ టైం అటెండ్ అవ్వడం. ఎంతవరకు వీడియో తీయగలుగుతానో, ఎంతవరకు పెట్టగలుగుతానో నాకు క్లియర్గా తెలీదు. అంటే అందరూ ఉంటారు, కొంచెం మొహమాటాలు అవి ఉంటాయి కదా, సో తీసినంత వరకు అయితే నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. ఈవెంట్కి వెళ్ళిపోవడానికి మహేష్ అయితే ఇలా రెడీ అయ్యారు. అండ్ ఈవెంట్ని మెయిన్గా హోస్ట్ చేసే వాళ్ళలో వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ అనమాట మహేష్. అండ్ నెక్స్ట్ నేను కూడా ఇలా రెడీ అయిపోయాను. రెడీ అయిపోయాక ఇంకా సంక్రాంతి ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ 9:30-10 ఆ టైంకి స్టార్ట్ అయిపోయింది ఈవెంట్ ఇక్కడ, బట్ నేను వెళ్ళేసరికి 12 అయిపోయింది అనమాట. ఇంకా ఈవెంట్లో అప్పటికే చాలా అయిపోయినాయి. ఇంకా మిగతావన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ కొన్ని చూపిస్తున్నాను, అవి చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. నేను వెళ్ళే టైంకే ఆల్రెడీ లంచ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొంతసేపటికి అందరం కూడా వెళ్ళి చేయాల్సి వచ్చింది అనమాట లంచ్. ఇంకా అందరూ చేసేస్తున్నారు కదా, చేసేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టు. మధ్య మధ్యలో మహేష్ కూడా యాంకరింగ్ చేస్తున్నారు అనమాట. ఏం సార్ మీరు పైకి రండి, మీ పర్ఫార్మెన్స్ చూడండి. చాలా ఫన్నీ ఆన్సర్ మేడం, ఏముండదు, అంత తప్పుగా ఆలోచించాల్సింది ఏం లేదు. లడ్డూలు ఎలా ఉంటాయి, సరిక్కిలా ఇవ్వమంటారా? మరి గిఫ్ట్ అయితే నాకే మరి చెప్పేస్తున్నాను. సూపర్ కాదు, లడ్డూలు ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయంటే తినకుండా ఉంటే ఉంటాయి, తింటే అయిపోతాయి. చూసారు కదా ఫన్నీ ఫన్నీ క్వశ్చన్స్తో అలా యాంకరింగ్ వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మాకు గేమ్స్ జరుగుతున్నాయి అన్నమాట. నేను వెళ్ళాక ఎక్కువ ఇదే ఒక్కటే జరిగింది అందరికీ కలిపి, సో దీంట్లో ఒక్కటే పార్టిసిపేట్ చేసాం. విన్ అవ్వడం అవ్వకపోవడం అన్నది నెక్స్ట్ విషయం. నా వరకు వస్తే నేనైతే ఫస్ట్ పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్, అందుకే నేను పార్టిసిపేట్ చేశాను. ఆబ్వియస్లీ విన్ అవ్వలేదు అనుకోండి. కదా మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. మా ఊరు పేరు వచ్చేసి మురుమల్ అనమాట, ఈస్ట్ గోదావరి డిస్టిక్. మా అత్తయ్య వాళ్ళ ఊరు మాట, అంటే మహేష్ వాళ్ళది. మహేష్ అంటే మా ఊరు పేరు కూడా అదే కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ పెద్దవాళ్ళకి ఫ్యాషన్ షో అలా జరుగుతుంది. ఢాక 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 ఢ
అండ్ ఫైనల్లీ దిస్ ఈస్ మై గ్యాంగ్ అన్నమాట. అంటే పెళ్ళిళ్ళు అయిపోయాక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మహేష్ వాళ్ళ ఫ్రెండ్స్ మేమందరం కూడా ఫ్రెండ్స్ అన్నమాట. వైఫ్స్ అందరం కూడా నా పక్కన లావణ్య అక్క అక్క అవుతారు నాకు, అండ్ పక్కన గీత, నెక్స్ట్ సత్య, ఇంకా కొంతమంది ఉన్నారు బట్ వాళ్ళు ఎవరు రాలేదు. సో మేము మా వరకు ఉన్నామన్నమాట. మేము ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడుకుంటూ అలా మంచిగా ఎంజాయ్ చేస్తాము. నెక్స్ట్ ఇంకా స్నాక్స్ టైం అన్నమాట, స్నాక్స్ అవి కూడా ఇచ్చేసారు. అన్నమాట సంక్రాంతి సంబరాలు మా ఊర్లో ఇలా జరిగాయి, ఇంకా జరుగుతాయి. ఈవినింగ్ 6:30 నుంచి మళ్ళీ ఆర్కెస్ట్రా స్టార్ట్ అవుతుంది, లైవ్ ఆర్కెస్ట్రా. బట్ ఈ లోపల 5 to 6:30 వరకు బ్రేక్ ఇచ్చారు. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వాల్సిన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా మార్నింగ్ నుంచి నైట్ వరకు, అంటే ఫుల్ డే కంటిన్యూగా ఉండరు కాబట్టి మధ్యలో బ్రేక్ ఇచ్చారు అన్నమాట. అండ్ ఇక్కడ పానీపూరి ఆ బండి అది పెట్టారు, అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా భోగి మంట వేయడానికి అదంతా సెటప్ చేసి అదంతా పెట్టారు అన్నమాట. అదంతా నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఇద్దరు హోస్ట్స్ వచ్చారు మార్నింగ్ టైం, సో వాళ్ళు బాగా హోస్ట్ చేశారు. అండ్ నైట్ ఇంకా ఒక హోస్ట్ వస్తారు, ఇంకా లైవ్ ఆర్కెస్ట్రా వాళ్ళు వస్తారు, కాకినాడ వాళ్ళకి సంబంధించిన వెన్నెల ఈవెంట్స్ వాళ్ళు. సో అదంతా ఎలా జరుగుతుందో బ్లాగ్ స్కిప్ చేయకుండా బ్లాగ్ ఎండింగ్ వరకు చూసేయండి. హలో, వెల్కమ్ బ్యాక్. చూసారు కదా ఇప్పుడు వరకు అయితే ఇలాగే జరిగాయి. ఇంకా నేను చాలా లేట్కి వెళ్ళాను, ఇంకా ముందు చాలా గేమ్స్ అన్ని యాక్టివిటీస్ అన్నీ జరిగినాయి. ఇప్పుడైతే మధ్యలో చిన్న గ్యాప్, మళ్ళీ 6:30 ఆర్కెస్ట్రా స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ ఆర్కెస్ట్రా చాలా బాగుంటుందంట, నాకు తెలీదు, నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అసలు నేను వీడియో తీయగలనా అని చెప్పి చాలా భయపడ్డాను. అంటే అందరూ అత్తయ్య, అంటే అత్తయ్య మామయ్య వాళ్ళ ఊరు కదా, అంటే అత్తోరు ఊరు కదా, పుట్టిల్లు ఊరు కాదు కాబట్టి ఆ భయం నాకు ఉంది. అసలు వీడియో తీయగలను, అసలు ఏమైనా వీడియో కంటెంట్ వస్తుందా అని నేను చాలా అనుకున్నాను. బట్ మ్యాక్సిమమ్ ట్రై చేశాను, తీయగలిగాను. స్లో స్లోగా ఎవరు చూడకుండా అన్నట్టు కింద నుంచి అలా అలా కొన్ని కొన్ని అయితే తీయగలిగాను. అవన్నీనే నేను మీకు చూపిస్తున్నాను. నైట్ కూడా అలాగే ట్రై చేస్తాను. అలాగే ఇంకా చాలామంది అయితే మీ నీ వీడియోస్ చూస్తున్నాము అని, చాలా బాగా చేస్తున్నావు అది ఇది వచ్చి మరీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇలా యూట్యూబ్ అన్నా చేస్తున్నావు అంటే మామూలుగా చెప్పడము వేరు, అలా వచ్చి వెనకాల ఎక్కడ ఉన్నవాళ్ళు కూడా వచ్చి మరీ చాలా బాగా చేస్తున్నావు, చూస్తున్నాము, ఇంకా అలా చెయ్యి అంటుంటే చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంది, చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎవరు ఎలా తీసుకుంటారో అనుకున్నాను కానీ చాలా పాజిటివ్ వేలో ఉంది నాకు అంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మనం మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి అంతా రెడీ అయిపోయి సాయంత్రం ఆర్కెస్ట్రాకి వెళ్ళిపోదాం. అక్కడ ఏమేమి ఉంటున్నాయి ఫుడ్ అదంతా కూడా అక్కడ ఏమేమి ఉంటున్నాయి అదంతా నేను మీకు అక్కడ చూపిస్తాను. చూపించాక మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. చూస్తున్నారు కదా ఇక్కడ మహేష్ యాంకరింగ్ చేస్తున్నారు. మహేష్ యాంకరింగ్ చాలా బాగా చేస్తారు, హోస్టింగ్ కూడా అంతే బాగా చేస్తారు. ఇక్కడ మార్నింగ్ అంతా గేమ్స్లో విన్ అయిన వాళ్ళందరికీ ప్రైజెస్ ఇస్తున్నారనమాట. లావణ్య అక్క అని చెప్పాను కదా, అక్కకు కూడా గిఫ్ట్ వచ్చింది. సో ఆవిడ వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఇక్కడ అందరూ టిఫిన్స్ చేస్తారు నేను వెళ్ళేసరికి. నెక్స్ట్ నేను ఒకదాన్నే ఉన్నాను అని చెప్పేసి నేను కూడా వెళ్ళి టిఫిన్స్ చేశాను అనమాట. లైవ్ టిఫిన్స్ అన్నీ వేస్తున్నారు. సో అవన్నీ కూడా ఇంకా తినేసి మళ్ళీ వచ్చి ఆర్కెస్ట్రా దగ్గర కూర్చున్నాం. ఇంక ఇక్కడ నుంచి అంతా ఎంజాయ్మెంటే ఉంటుంది, అస్సలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, కంపల్సరీ మీరు ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ వేదిక పైన చక్కటి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ మరొకసారి మా ఎంటైర్ టీం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, సో నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, ఇంతకీ మీరు మా పాటలు మా మాటలు వింటున్నారని నాకు తెలియట్లేదు, ఒకసారి తెలిస్తే నాకు తెలియాలంటే కొంచెం గట్టిగా చెప్పట్లు ప్లీజ్. థ్యాంక్ యూ. చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు, అటైతే మాకు ఈ ప్రోగ్రామ్ కి ఎటువంటి సంబంధం లేదు. మసాలా మిర్చి పిల్ల మజ్జ చేద్దాం వస్తావా, నసాలం అంటే తేడా మీటా ముద్దే ఇస్తావా. ఓ సీత వదలనిక తోడవుతా రకమ్మా రకమ్మా.
బ్యూటిఫుల్ అవార్డ్ అడి మన తెలుగు వాళ్ళకి రావడం చాలా చాలా ఆనందం. ఒక్కసారి మన ఆర్ఆర్ఆర్ టీం అందరికి కూడా మన తరపున ఒకసారి గట్టిగా చెప్పట్ల మరి రాజమౌళి గారు నిర్మించినటువంటి బాహుబలి ఒక సంచేషన్ అవార్డు గెలుచుకున్నటువంటి కార్డు మీకోసం ప్రకటన చేస్తున్నాం. పొలం గట్టుదమ్ములోన పొట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి చెట్టు నీడలో కర్ర గుంపు కూడినట్టు ఎర్రగున్న రొట్టెలోన మిరపదొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 మీద నాటు 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 గుర నాటు 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 నిర్మలాగ మిచ్చ నాటు 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 మిచ్చు కత్తిలాగ మిర్రి నాటు ఇంతరు చుట్ట దాని శబుల రచన చుట్ట దాని చేతిలకి పెట్టి దాని ఉంగరాల మిట్ట దాని నేను దంట దంటాడ దాన్ని కాను బావో సిర పైకి మీద రాను బావా చక్కనైనా చక్కనైనా బిగరే ఇది ఓకే అంటే గువ్వులే మన సాగండి చెగరేదండి అది మీలో మీరు అన్నారు మేము కుర్రలం కదని మీలో లోపల కుర్రతనం జిను పెండుల మీరు చిగుబుకు చిగుబుకు రైలే అది నది దీని స్థాయి అయిలే చిగుబుకు చిగుబుకు రైలే అది చిగుబుకు 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 రైలే అవును సార్ అంటే అనగిళ్ళలో పాటలు పాడతారు అవును సార్ హే అమలాలే ఓ జంగుల పల్లి మామిడి పండు రంగు మీదుంది చిలక ముత్తను జామ పండు సిక్కు పడుతుంది జంగుల పల్లి మామిడి పండు రంగు మీదుంది చిలక ముత్తను జామ పండు సిక్కు పడుతుంది అది అది ఒక్కసారి వచ్చి వెళ్ళిపోండి సార్ ఒక పల్లవి పాడి ఇంకొక పాట తర్వాత మీరే పాడాలండి ఆ పాట ఎందుకంటే చాలా ప్రసాద్ రాజు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు వారికి. ఆయన చాలా పెద్ద మ్యూజిక్ లవర్ అండి. ఆయన మంచి మంచి పాటలు పాడతారు. ఒక్కసారి గట్టిగా మనం క్లాస్ తోటి ఎంకరేజ్ చేద్దాం ప్రసాద్ రాజు గారికి. ప్లీజ్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ ఎవ్రీవన్. మీ సమున్న నేతమా
మనసు మక్కువ నీ కనికి తెలికాడా దోస్తీ తీ సరిజోడ ఏళ్ళది కింద పసివాడ ఎన్నటికి నిన్ను వీడ వెల్కమ్ బ్యాక్. ఇంకిప్పుడైతే 11:30 అయిపోయింది. ఇంకా సంక్రాంతి సంబరాలు కూడా క్లోజ్ అయిపోయినాయి అన్నమాట. అయిపోయింది సంక్రాంతి సంబరాలు ఈవెంట్ చాలా బాగా జరిగింది. నైట్ ఆర్కెస్ట్రా అయితే చాలా చాలా బాగుంది అన్నమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుంది అని చెప్పేసి కొన్ని కొన్ని బిట్స్ అన్నవి మీకు కూడా చూపిందామని తీసాను. అవి చూసి మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, అలాగే ఎంజాయ్ చేయండి. కంటెంట్ అయితే బాగానే వచ్చింది అనుకున్నా, అంటే వీడియోస్ తీయడం నేను అసలు తీయగలనో లేదో అనుకున్నాను. మీకు మార్నింగ్ కూడా చెప్పాను, అందుకే మార్నింగ్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎలా వస్తుందో వీడియో అన్నది నాకు తెలియదు అని చెప్పి, కానీ బాగానే తీయగలిగాను. కంఫర్ట్ నాకు దొరికింది. అత్తగారు ఊరు కదా, సో ఇక్కడంతా ఓపెన్గా ఉండలేము కదా, ఎంతైనా కొంచెం అది ఉంటుంది. కానీ తీయగలనా లేదా అనుకున్నాను. తీయగలిగి ట్రై చేసి అంతవరకు అయితే ట్రై చేశాను మీ అందరి కోసం. మీకు అందరికీ కూడా చూపించి మీ అందరినీ హ్యాపీ చేద్దాము అని చెప్పేసి ఐ హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మా అందరితో పాటు మీ అందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు ఏమైనా చెప్పాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.